బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాజమండ్రి నుండి పురంధేశ్వరి, అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత, రాచంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుండి వరప్రసాద్, నరసాపురం నుండి శ్రీనివాస వర్మ వీళ్లు కన్ఫర్మ్ అయ్యారు. ఇక తెలంగాణలో రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం నుండి తాండ్ర వినోద్రావు, వరంగల్ నుండి ఆరూరి రమేష్ ఖరారయ్యారు. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన జరిగింది. అయితే జలగం వెంకట్రావుని మాత్రం బీజేపీ పక్కన పెట్టింది. ఈ రోజు ఉదయమే వరప్రసాద్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనకి వెంటనే తిరుపతి టికెట్ ఇచ్చింది బీజేపీ. ఇది పెద్ద చర్చనీయాంశమైంది. తెలంగాణలో రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. మరికొన్ని స్థానాలకు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరికొన్ని స్థానాలకి బీజేపీ లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. రాజమండ్రి నుండి పురంధేశ్వరి పోటీ చేయబోతున్నారు. అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత. ఈ రోజు వచ్చిన లిస్టులో, ఐదవ లిస్టులో అనకాపల్లి నుండి సీఎం రమేష్ పోటీ చేయబోతున్నారని, అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నట్లు ఈసారి అంటే ఐదవ లిస్టులో స్పష్టమైంది. ఇక రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుండి వరప్రసాద్, నరసాపురం నుండి శ్రీనివాస్ వర్మ పోటీ చేయబోతున్నారు. ఈ రోజు ఉదయమే వరప్రసాద్ ఢిల్లీలో బీజేపీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ రోజే తిరుపతి స్థానాన్ని వరప్రసాద్ కి కేటాయించింది బీజేపీ. ఇక మరోవైపు తెలంగాణలో రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం నుండి తాండ్ర వినోద్ రావు పోటీ చేయబోతున్నారు. ఇక వరంగల్ నుండి ఆరూరి రమేష్ పోటీ చేయబోతున్నారు. ఇలా తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి లోక్సభ ఎన్నికలకు, మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనరల్ ఎలక్షన్స్తో పాటు లోక్సభ స్థానాలకి బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. దీనిపై గట్టి కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రాలెవరో వారినే బీజేపీ ముఖ్యంగా వడపోత పోసి మరీ ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇది ఐదవ జాబితా. ఈ ఐదవ జాబితాలో మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెండు స్థానాలకు గాను అభ్యర్థుల్ని ప్రకటించింది. అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సో మొత్తం రాజమండ్రి నుండి పురంధేశ్వరి, అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత, రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుండి వరప్రసాద్, నరసాపురం నుండి శ్రీనివాస్ వర్మ పోటీ చేయబోతున్నారు. అలానే తెలంగాణకి సంబంధించి రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం నుండి తాండ్ర వినోద్రావు పోటీ చేయబోతున్నారు. వరంగల్ నుండి ఆరూరి రమేష్ పోటీ చేయబోతున్నారు. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈరోజు అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నారని, అనకాపల్లి నుండి సీఎం రమేష్ పోటీ చేయబోతున్నారని ఈ ఫిఫ్త్ లిస్ట్లో పేర్లు వచ్చాయి. అయితే తిరుపతికి సంబంధించి మాత్రం పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉదయమే వరప్రసాద్ ఢిల్లీలో బీజేపీలో చేరారు. ఆ వెంటనే తిరుపతి స్థానాన్ని వరప్రసాద్కి కేటాయించారు. దీంతో పెద్ద చర్చనీయాంశమైంది. మరోవైపు ఒక పక్క జనసేన ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి, జనసేన, టీడీపీ, బీజేపీ వారి వారి సీట్లకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ ఐదవ లిస్ట్ ని ప్రకటించింది. ఈ ఐదవ లిస్ట్ కి సంబంధించి ఈరోజు అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నట్లు ఈ ఫిఫ్త్ లిస్ట్ లో క్లారిటీ వచ్చింది. మరోవైపు తెలంగాణకి సంబంధించి రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం నుండి తాండ్ర వినోద్రావు, వరంగల్ నుండి ఆరూరి రమేష్ పోటీ చేయబోతున్నారు. సో తెలంగాణకు సంబంధించి మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. అయితే జలగం వెంకట్రావుని మాత్రం బీజేపీ పక్కన పెట్టింది. జలగం వెంకట్రావు టికెట్ ఆశించారు. ఇప్పుడు జలగం వెంకట్రావును బీజేపీ పక్కన పెట్టడంతో జలగం వెంకట్రావు నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా బీజేపీకి కేటాయించిన సీట్లపై కసరత్తు చేసిన బీజేపీ అధిష్టానం ఒక కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫిఫ్త్ లిస్ట్ లో మరో ఇద్దరు పేర్లు, ఇద్దరు స్థానాల నుండి, రెండు స్థానాల నుండి ఇద్దరు పేర్లను ప్రకటించింది. అనకాపల్లి నుండి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు.
బీజేపీ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థుల లిస్ట్ బయటకు వస్తూ ఉంది. మరి ముఖ్యంగా బీజేపీ 5వ లిస్ట్ ని రిలీజ్ చేసింది. 107 స్థానాలకి సంబంధించి, 107 లోక్సభ స్థానాలకి సంబంధించి బీజేపీ లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఆ లిస్ట్ లో ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అనకపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నట్లు ఈ లిస్ట్ లో స్పష్టమైంది.